నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ చేతి నిండా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వరుస బ్లాక్ బస్టర్స్తో దూసుకుపోతున్న బన్నీకి యాడ్స్ మాత్రం కలిసి రావడం లేదు. ఇప్పటికే బన్నీ చేస్తున్న పలు యాడ్స్ వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్న బన్నీపై కేసు నమోదవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో అల్లు అర్జున్ చేసిన ర్యాపిడో యాడ్పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య బన్నీ చేసిన ర్యాపిడో యాడ్లో సిటీ బస్సుల గురించి చూపించడంపై టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఇది వెంటనే తొలగించకపోతే బన్నీపై ర్యాపిడో సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ర్యాపిడో సంస్థ దిగిరావడమే కాకుండా అల్లు అర్జున్ కూడా దీనిపై వివరణ ఇచ్చారు. ఇక ఆ యాడ్ తర్వాత బన్నీ నటించిన జొమాటో యాడ్ కూడా వివాదాస్పదమైంది. అందులో నటుడు సుబ్బరాజును కొట్టిన యాక్షన్ సీక్వెన్స్ సౌత్ సినిమాలను కించపరిచేలా ఉందంటూ వివాదం నెలకొంది. అయితే తాజాగా ఇటీవలి శ్రీ చైతన్య విద్యా సంస్థల కోసం బన్నీ చేసిన యాడ్ వివాదాస్పదమైంది. కొత్త ఉపేందర్ రెడ్డి అనే ఓ సామాజిక కార్యకర్త అల్లు అర్జున్పై హైదరాబాద్లో అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బన్నీ చేసిన శ్రీ చైతన్య విద్యా సంస్థల యాడ్ తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొంటూ శ్రీ చైతన్యతో పాటు అల్లు అర్జున్పై ఉపేందర్ రెడ్డి కేసు పెట్టారు. ఈ క్రమంలో ఐఐటి ఎన్ఐటి ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా ఆరోపించారు. ఇలా తప్పుదోవ పట్టించే యాడ్స్ చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో కోరారు. మరి ఈ వివాదంపై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఏది ఏవైనా బన్నీకి యాడ్ షూట్స్ పెద్దగా కలిసి రావడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.